ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ అంగమ్మ క్వీన్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్. ఈ రెసిపీని చాలా ఈజీగా ఇంట్లోనే అవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్, 1 కప్ మైదా పిండి, 1 కప్ చక్కెర పొడి, 1 కప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్ కోకా పౌడర్, అలాగే 3 ఎగ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా పౌడర్ని వేసుకొని జల్లించుకోవాలి. జల్లించేటప్పుడు ఏమైనా ట్రేసెస్ ఉంటే అవి రిమూవ్ చేయండి. ఆ తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇందులో కూడా ఏమైనా ట్రేసెస్ ఉంటే అవి కూడా రిమూవ్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ రెండు యూస్ చేయడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా అండ్ పఫీగా వస్తుంది. ఆ తర్వాత లైట్గా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకా పౌడర్ని వేసుకోండి. కేక్ని ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలా అన్ని పొడులన్నీ జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఫైన్ పౌడర్ ఫామ్ అవుతుంది, అలాగే కలుపుకునేటప్పుడు ఉండలు ఫామ్ అవ్వవు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అన్ని పిండి పదార్థాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్గా 3 ఎగ్స్ని వేసుకోవచ్చు, లేదు అంటే ఎగ్స్లో నుండి వైట్ అండ్ ఎల్లోని సపరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ అండ్ ఎల్లోని సపరేట్ చేసుకొని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు సపరేట్ చేసుకున్న ఎగ్ వైట్ని వేసుకుంటూ నెమ్మదిగా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవాలి. ఇక నేను ఎగ్ స్మెల్ ఎక్కువగా ఉండకుండా 1 ఎగ్ యోల్క్ని వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా 1 డైరెక్షన్లోనే కలుపుకోండి. ఇప్పుడు 3rd స్టెప్లో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ ఆయిల్ని యూస్ చేసుకున్నాను. కేక్ చేయడానికి ఎప్పుడూ కూడా రిఫైన్డ్ ఆయిల్ లేదా బటర్ని మాత్రమే యూస్ చేయాలి. ఇలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో ఆయిల్ అంతా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో విస్కర్ లేకున్నా లేదంటే ఇలా చేయడం కష్టంగా ఉన్నట్లయితే మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా బేక్ అవుతుంది. ఫైనల్ స్టెప్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది యూస్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే ఎసెన్స్ అనేది బాగుంటుంది. అవైలబుల్లో లేకుంటే స్కిప్ చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను ఫ్లాట్ బేస్తో ఉన్న స్టీల్ బాక్స్ని యూస్ చేశాను. కేక్ చేసుకోవాలంటే కేక్ మాల్సే ఉండాల్సిన పని లేదు, ఫ్లాట్ బేస్తో ఉన్న స్టీల్ బాక్సెస్ కానీ అల్యూమినియం గిన్నెలైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న బాక్స్కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా బటర్ని వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని బాక్స్కి అంతా కోట్ అయ్యేలాగా తట్టుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకోవడం వల్ల కేక్ అడుగంటకుండా సైడ్స్కి అతుక్కోకుండా తీసేటప్పుడు ఈజీగా ఊడిపోతుంది. మీకు బట్టర్ పేపర్ అవైలబుల్లో ఉన్నట్లయితే మైదా పిండి ప్లేస్లో బట్టర్ పేపర్ని యూస్ చేసుకోండి. ఇలా కోట్ చేసుకున్న బాక్స్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఎప్పుడు కూడా కేక్ని బేక్ చేయడానికి ట్రేకి 1/2 కానీ లేదా 1/4 క్వాంటిటీనే యూస్ చేయాలి. ఇలా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతాయి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెన్నంలో 1 లేదా 2 సెంటీమీటర్లు మందంగా ఇసుకను వేసుకొని 15 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ మౌల్డ్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. సో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ట్రేని యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కేక్ అనేది బాగా బేక్ అవుతుంది, అలాగే చాలా పఫీగా వస్తుంది. 15 to 20 మినిట్స్ లోగా కేక్ బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కేక్ పఫీగా ఉండాలి అంటే మిడిల్లో ఉన్న బ్యాటర్ మొత్తం బేక్ అవ్వాలి. సో అందుకు 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. 40 మినిట్స్ తర్వాత కేక్ మొత్తం ఇలా బేక్ అయ్యింది. కేక్ బాగా బేక్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఇలా చేయండి. ఒక టూత్పిక్ని మిడిల్లో ప్లేస్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసేటప్పుడు పిండి అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయినట్లు. ఒకవేళ తీసేటప్పుడు పిండిగా వస్తే ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. కేక్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. కేక్ కూల్ అయిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా సైడ్స్తో అనుకోవాలి. ఆ తర్వాత గిన్నెని ఉల్టా పెట్టేసుకొని ఒక్కసారి తట్టండి, అంతే, ఈజీగా ఊడిపోతుంది. ఇప్పుడు కేక్ని ఉల్టా పెట్టుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా అండ్ క్విక్గా పఫీ అండ్ స్పాంజీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టుగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో కేక్కి డెకరేట్ చేసుకుని హోమ్ మేడ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.